అనంతపురం జిల్లా రామగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి పరిటాల సునీత పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో 18వ తేదీన నిర్వహించనున్నామని, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించుకుంటామని, రాప్తాడు నియోజకవర్గం కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రక్తదాన శిబిరంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. వరదల సమయంలో జోలి పట్టి ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దాని తర్వాత కూడు గూడ గుడ్డ అనే నిదానంతో పార్టీ పెట్టి రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవలందించారన్నారు. కిలో 2 రూపాయలకే బియ్యం పథకం, వృద్ధులకు 75 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలకు పెంచి 4 ఏళ్లలో మళ్లీ 2000 రూపాయలకి చేశారని అన్నారు. రజకులకు పెన్షన్ ఇస్తామని, 2 చేతులు లేని వారిని గుర్తించి 10,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. 100 రూపాయలు ఉండే పెన్షన్ 1000 రూపాయలు పెంచిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 6,000 కోట్ల రూపాయలు మనకి ఒక బర్డెన్ ఉండింది. కానీ బర్డెన్ అనేది చూడుకోకుండా వాళ్ళకు ఒక గౌరవంగా ఉండే స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఆ రోజు పెన్షన్ కూడా మనకు పెంచినాం. 200 ఉండింది, 5000 రూపాయలు అంటే 5 రెట్లు మనం పెంచాం. అదే కాకుండా ఇంకా గౌరవంగా ఉండాలనే ఆలోచనతో చాలామంది కూడా అందరితో కూడా మాట్లాడిన తర్వాత పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు 1500 రూపాయలు ఉండే పెన్షన్ 3000 రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా డయాలసిస్కి 2500 రూపాయలు ఉండేది 3500 ఇస్తున్నాం. ఈరోజు డప్ప కళాకారులకి ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం, వాళ్ళకి 2000 రూపాయలు ఇస్తున్నాం. చర్మ కళాకారులకు కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. చేనేత వాళ్ళకు కూడా 2000 ఇస్తున్నాం. మత్స్యకారులకు కూడా 2000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ మనం ఇజ్రాయల్స్కి వచ్చి 1500 ఇస్తే ఈరోజు 3000 రూపాయలు వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇస్తున్నాం. ఒంటరి మహిళకు కూడా ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. ఈ విధంగా మనం పోతే నిన్న కూడా మన రజకులకు కూడా నేను పెన్షన్ ఇస్తానండి. రజకులు కూడా బట్టలు ఉతికి వాళ్ళు కూడా పాపం చాలా తక్కువ ఏజ్ అయిన వాళ్ళని ఇబ్బంది పడుతుంటారని వాళ్ళని కూడా గుర్తించి ఈరోజు రజకులు కూడా పెన్షన్ కూడా అనౌన్స్ చేసిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా 2 చేతులు లేని వాళ్ళకి ఆయనకి ఎంత గొప్ప మనసు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయాలి. 2 చేతులు లేని వాళ్ళు కనీసం భార్య పెళ్లి చేసుకుంటే భార్య మీదన్నా ఆధారపడాలా, లేదంటే అమ్మ నాన్న మీదన్నా ఆధారపడాలా, లేదంటే ఎవరి మీద అయినా ఆధారపడే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా గుర్తించి ఈరోజు 2 చేతులు లేని వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు ప్రకటించిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు గుర్తించారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా చాలామంది ముసలితో మాట్లాడను, మీకు పెన్షన్ వస్తుందా ఏంటమ్మా మీ పరిస్థితి అంటే ఒక ఆవిడ చెప్తా ఉంది, నా దగ్గర రికార్డు కూడా ఉంది. మరి ఇంత కష్టాల్లో ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద కొడుకు మా నాయకుడు సీఎం, మా పెద్ద కొడుకు ఇబ్బందులు పడుతున్నారు, మాకు 1000 రూపాయలే సరిపోవు కదా, 2000 ఎందుకు ఇచ్చారమ్మా, చాలా ఇబ్బంది పడతాడేమో అంటే ఆయన కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఈరోజు పేద ప్రజలు. కొంతమంది లీడర్లు ఉంటారు ఇస్తే 2000 ఏమవుతుంది అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మాకు కూడా ఎంతో తృప్తినిస్తుంది అన్న కూడా విషయం కూడా మీకు ఒకసారి నేను కూడా గుర్తు చేస్తున్నా. అనంతపురంలో రూరల్ మండలం నుంచి సామాన్య కార్యకర్త సామాన్య తల్లిదండ్రులు ఎవరు కూడా ఆమెకి చూసేవాళ్ళు కూడా లేరంట. ఆమెకి 2000 రూపాయలు ఇస్తుంటే ఆనందం ఎక్కువైంది, మళ్ళా సార్ కష్టపడతాడేమన్న బాధ ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అలాంటి వాళ్ళందరూ కూడా ఆశీస్సులు దాదాపు 54 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని నేను కూడా దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఇబ్బందుల్లో ఉన్న సార్ కూడా ఇలాంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్ప మనసుతో మనకు పెన్షన్లు అన్నీ కూడా 1000 2000కి ఆ విధంగా మనకు అన్నీ పెంచుకుంటూ వస్తాయంటే ఇది చూసి ఓరవలేక మంచి పబ్లిసిటీ వస్తుందనే భయంతో చాలామంది రకరకాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడారు. ఇంతకుముందు మా శ్రీరామ్ నాయక్ అన్నట్లు ఎప్పుడైతే పెన్షన్లు సీఎం గారు 2000 రూపాయలు అంటేనే తప్పననే ఎక్కిందే పడిపోయే పరిస్థితి అయింది. నేను కూడా గ్రామాల నుండి వస్తానంటే వాళ్ళని అడుగుతా ఉన్నా, సీఎం గారు మన సార్ 2000 రూపాయలు పెన్షన్ అంటేనే ఏమనుకున్నారు బయట అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు చెప్తున్నారు, ముసలి వాళ్ళు అంత పెద్దవాళ్ళు, మేము ఓటేసి చంద్రబాబు నాయుడు గారికే తప్పకుండా వేస్తాం, ఆ నాయనగా కష్టాల్లో ఉన్న మాకు 2000 రూపాయలు ఇచ్చినారు, మా దీవెనలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కరడగట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారనే విషయం కూడా చెప్తున్నారు. ఇవి చూసి ఓరవలేక ఇంకా జగన్మోహన్ రెడ్డితో పాటు
నియోజకవర్గంలో ఉండే లీడర్లతో పాటు కొంతమంది చాలా ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు 2,000 రూపాయలు ఇస్తున్నది కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇవన్నీ మంచి పేరు పబ్లిసిటీ, మనకు పబ్లిక్లో కూడా మంచి ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి మన గవర్నమెంట్కి వచ్చింటే ఇదంతా కూడా చూసి ఓర్వలేక ఏమీ తెలియదు పాపం షర్మిలమ్మని. నేను షర్మిలని కూడా నేను గౌరవిస్తాను, ఆమె కూడా మహిళ, నాతో పాటు మహిళ. అమ్మాయి పాదయాత్రలు చేసినప్పుడు కూడా నేను వ్యక్తిగతంగానే నా సొంత నేను చెప్పాలంటే పాదయాత్ర చేసినప్పుడు కూడా ఒక ఆడమనిషి పాదయాత్ర చేస్తుందని కూడా నేను కూడా గర్వంగా నేను కూడా ఫీల్ అయినా. కానీ ఈరోజు ఇంత మంచి సీఎం గారికి మంచి పేరు వస్తుందని వాళ్ళ చెల్లెల్ని అమ్మాయిని తీసుకెళ్ళి ఆ పాపతో రాజకీయం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. ఏదో పేపర్లో ఫేస్బుక్లో వచ్చింది, అవి వచ్చిన దాన్ని అనవసరంగా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేపించినారు అనడం అది చాలా బాధాకరం. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మా తెలుగుదేశం నాయకులు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈరోజు ఈ నెల 18వ తారీఖు కీర్తి శేషు నందమూరి తారకరామారావు గారు వర్ధంతి చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకున్నాం. ఒక రాష్ట్రమే కాకుండా 2 రాష్ట్రాలు అక్కడ తెలంగాణ కానీ ఇక్కడ 2 రాష్ట్రాల్లో చాలా ఘనంగా కూడా మనం జరుపుకుంటున్నాం. 23వ వర్ధంతి సందర్భంగా గౌరవ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారికి ప్రతి మండలంలో ఉండే హాస్పిటల్స్లో కానీ అనాథాశ్రమంలో కూడా భోజనం ఏర్పాట్లు చేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెద్ద ఆయన ఫోటో పెట్టి అక్కడ ఆయన్ని పూజ చేసుకున్న తర్వాత మా రాప్తా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా రక్తదాన శిబిరం కూడా 18వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. రక్తదాన శిబిరానికి కూడా ప్రతి ఒక్కరూ రాప్తా నియోజకవర్గంలో ఉండే యూత్ కానీ అందరూ కూడా పాల్గొని ఇది సక్సెస్ చేయాలని ప్రత్యేకంగా యూత్ని నేను కోరుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు అంటేనే ఆయన చాలా మంచి గొప్ప వ్యక్తి, ఆయన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మననే సినిమా కూడా కథానాయకుడని వాళ్ళు ముద్దల కొడుకైన బాలకృష్ణ అన్న గారు కథానాయకుడు సినిమా కూడా వాళ్ళ నాన్న స్టోరీ అంతా కూడా చేశారు. చాలా బాగుంది సినిమా కూడా, అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ఉండే ఆయనలో ఉండే విలువల కారణాన్ని చాలా కళ్ళు కట్టినట్లు బాగా చూపించారు. ఉద్యోగం చేస్తూ 3 వారాలకే ఆయన రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అది దాని తర్వాత ఆయన ఏ విధంగా ఉండాలా, ఎట్లా కుటుంబాన్ని పోషించే కానీ ప్రజలందరితో ఏ విధంగా మమేకం కావాలని ఆలోచనతో సినిమాల్లో కూడా వెళ్ళి సినిమాల్లో కూడా కష్టపడి పైకి వచ్చిన గొప్ప నాయకుడు కూడా నందమూరి తారక రామారావు గారు. ఈరోజు సినిమా ఫీల్డ్ అందరికీ కూడా సీఎం మన తారక ఎన్టీఆర్ గారు ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. అక్కడ చెన్నై నుంచి కానీ హైదరాబాద్ కూడా తీసుకొచ్చిన గొప్ప నాయకుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు కూడా కలిసి ఏ విధంగా మనల్ని చిన్న చూపు చూస్తున్నారు చెన్నైలో చూసుకొని ఆలోచన చేసే వీళ్ళంతా మొత్తం హైదరాబాద్కి తీసుకొచ్చారు. దాని తర్వాత కూడా పేద ప్రజల్లోకి వెళ్ళి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడుతుండే కానీ ప్రభుత్వం ఆదుకోకుండా ఎట్లానే జోలు బట్టి డబ్బులు అడిగి కూడా చాలామంది పేదవాళ్ళకు కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఆ విధంగా ఆయన వెళ్ళిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక పెద్దవాళ్ళ ముసలివాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన మీరు మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ప్రజలందరూ కూడా ప్రజల కష్టాలు తీర్చాలని ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినా విషయం కూడా ఆ సినిమాలో చాలా గొప్పగా కూడా చూపించారు. ఆ సినిమా కూడా అందరూ కూడా చూస్తే ఆయన గొప్పతనం ఏంటనేది కూడా మనకి అందరికీ కూడా అర్థమవుతుందని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ గౌరవ మన బాలకృష్ణ అన్న గారికి నా నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున బాలయ్య గారికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఈ నెల జరుగుతున్న 18వ తారీఖు వర్ధంతి కూడా చాలా ఘనంగా నిర్మించుకుందామని ప్రత్యేకంగా అందరికీ రాప్తా నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా బాగా ఘనంగా కూడా చేసుకుందామని వాళ్ళకు నేను పిలుపునిస్తున్నా. ఇంకా ఇదే కాకుండా కీర్తి శేష నా ఎన్టీఆర్ ఆ రోజు కూడు గుడ్డ నీడు అంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చారు. అన్నం లేని వాళ్ళు తెల్ల మెతుకులు చూడుకున్న వాళ్ళందరికీ 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ఆ రోజు రైస్ తీసుకొచ్చారు. పెన్షన్ అంటే వృద్ధులకు అందరికీ